వెంకటగిరి సీటుపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏడాది పాటు తానే ఎమ్మెల్యేగా ఉంటానని ఎన్నికల మధ్యలో విడిచిపెట్టి పోనని అన్నారు. ఈ వ్యాఖ్యలకు రామ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు వెంకటగిరి ప్రజలు. సంవత్సరం రోజుల వరకు నేనే ఎమ్మెల్యేని. ఆ తర్వాత సంగతి నాకు తెలియదు. ఆయన ఎవరో పెద్ద మనిషి, సంవత్సరం తర్వాతే వస్తాను అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పుకున్నట్టున్నాడు. వస్తాడో రాడో తెలియదు. ఒకసారి వస్తానని వచ్చి సగం ఎలక్షన్లోనే నేను ఎలక్షన్ చేయలేనని పారిపోయినటువంటి వ్యక్తి ఆయన గురించి నన్ను అడిగితే అత్తయ్యా అని చెప్పి పేపర్లో అడిగాను. ఎందుకంటే ఈ మాట చెప్పిన ఆయన ఒక ఎలక్షన్లో పోటీ చేశాడు. నేను కూడా పోటీ చేస్తాను చాలా ఎలక్షన్లో. మళ్ళీ నేనే రేపు ఎమ్మెల్యేని, రేపు కాబోతున్నాను. మా సత్యనారాయణ రెడ్డి వస్తాడు ఆయన చెప్తే నేను ఎమ్మెల్యేని. నాకు చెప్పు నువ్వు నేను ఎమ్మెల్యేనా కాదు. అందులో వచ్చి పాపం కొంతమంది ఆశపడతా ఉంటారు, కొంతమంది వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడో కుర్చీ లాక్కుంటామని చూస్తుంటాడు, కొంతమంది మ్యూజికల్ చైర్ ఆడుతూ ఉంటారు. ఒక గంట ఒక నిమిషం రౌండ్లో ఒక నిమిషం లేట్గా వచ్చామనుకోండి నా కుర్చీ లాగేస్తాను. అట్ట మా కుర్చీకి కూడా సంవత్సరం తర్వాత వచ్చేటువంటి ఎన్నికకి ఇప్పుడే అసలు పెడతాను. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోవచ్చు. ఎవరో ఏదో అన్నారు, మధ్యలో పారిపోయాడు. అందుకే చెప్పిన పెద్ద మనిషి అని సంబోధించింది నన్నేను, ఈ జిల్లా అధ్యక్షుడిని. మధ్యలో పారిపోలేదు. ఆ మీటింగ్లో ఒక ఆయన్ని చూపించి అడిగాడు, ఏం భాస్కర్ రెడ్డి మిమ్మల్ని మీరు మన అటేట్లో మిమ్మల్ని ఉంచాడు అని. ఆయన తలవపడలేదు నాకు తెలియదు, కానీ భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పోయి ఉన్నాడు. ఆయన అసలు కాంగ్రెస్లో లేడు, అది తెలుసో లేదు, అది తెలియకుండా ఆయన నడుపుతున్నాడు మిమ్మల్ని నట్టేకం ఉంచాడని.